తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆయన కొడుకుకి ఒక ఫైనల్ వార్నింగ్ నేను పంపిస్తున్నాను. 2007 జూన్లో ఏ విధంగా అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా చారిటీ సిటీని ఆక్యుపై చేయడానికి అనేక కుట్రలు చేసినది మీకు తెలుసు. 2 సంవత్సరాలు 2007 నుండి 2009 వరకు మా మధ్య జరిగిన గొడవలు 100 సార్లు లేదా అనేక 100ల సార్లు మీడియా చూపించారు. చివరికి దేవుని శాపానికి నా శాపానికి గురై నేను మాట్లాడుతుండగా ఆయన ముక్కలైపోయారు. ఎందుకంటే మార్పు చెందలేదు కనుక. మీరు ముక్క ముక్కలు అవుతారు, మీ ముక్కలు దొరకవు అన్నారు. నేను 7గురినే శపించాను. 7గురు భూమి మీద లేరు. అన్యాయం 200 కోట్ల మందిని దీవించారు. కేసీఆర్ గారు మీరు 8వ వ్యక్తో 9వ వ్యక్తో కాకండి. ఇప్పుడు మా చారిటీ సిటీ సంగారెడ్డి దగ్గర సదాపేట ఎదురుగా మీ టిఆర్ఎస్ సర్పంచ్ ఎక్సెస్ మాజీ సర్పంచ్ అరీఫ్ మా భూములో ఆక్యుపై చేయడానికి చారిటీ సిటీ ఆక్యుపై చేయడానికి అక్కడ జ్యోతి ఉంటుండగా ఆయన ట్రాక్టర్ వేసి మా భూములు పాడు చేస్తుంటే ఇప్పుడు మీ కలెక్టర్ను పిలుస్తాను. ఆ ఫోన్ ఎక్కడుంది? పైన ఉందా? కలెక్టర్ను పిలిచాను, ఆన్సర్ చేయు. సూపరింటెండెంట్ పోలీసుని పిలిస్తే ఆన్సర్ చేయు. ఇప్పుడు చూడండి, మీ ముందే పిలుస్తా. ఎస్పీ సంగారెడ్డిని పిలిస్తే ఆన్సర్. ఇదే ఎస్ నెంబర్ కూడా మార్చుకున్నారు. ఇదే ఎస్పి సంగారెడ్డి గారు, అప్పుడు రెడ్డి గారు ఉండేవారు 2 ఇయర్స్ బ్యాక్. చాలా మంచి ఆయన, ఎవరు కొత్త ఆయన వచ్చాడట మీ ఏజెంట్. అలాగే కలెక్టర్ కూడా కాల్ చేస్తున్నాను, కలెక్టర్ కూడా ఎత్తట్లేదు. చూడండి, అప్పుడు హనుమంతరావు గారు ఉండేవారు కలెక్టర్ 3-4 సంవత్సరాలు. చాలా మంచి ఆయన సంగారెడ్డిలో. ఆయన ట్రాన్స్ఫర్ చేసి కొత్త ఆయన ఎవరినో మీరు పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట కలెక్టర్కి, ఎస్పీకి, ఏంటి మాకు విరుద్ధంగా పనిచేయమని. కేసీఆర్, నేను నారా చంద్రబాబు నాయుడిని కాదు పారిపోవడానికి. 1800 పోలీసుతో విజయవాడ అమరావతి నీ ఇంటి వెనకాతలే ఉన్నా, అది నీది కాదు, ట్యాక్స్ పేయర్స్ ఇల్లు. కొన్ని నెలల తర్వాత నువ్వు అది ఖాళీ చేసి నీ ఫార్మ్ హౌస్కి వెళ్తావో, నీ దుబాయ్కి వెళ్తావో, నువ్వు అమెరికాకి వెళ్తావు. తెలంగాణ బిడ్డల్ని రెచ్చగొట్టి, రైతుల్ని, నిరుద్యోగుల్ని, ప్రొఫెసర్ల్ని రెచ్చగొట్టి ఆంధ్రులు కుక్కలు, నక్కలు, పందులు, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఈరోజు తెలంగాణ 5 లక్షల కోట్లు అప్పు చేసి అవినీతి జరుగుతుంటే నేను పర్సనల్గా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయకుండా ఇక్కడ జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపిస్తూ ఈరోజు మరలా చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ భుయాన్ గారికి నేను పర్సనల్గా కోర్టు 1లో నిలబడి కామారెడ్డి వారి కొరకు ఫైట్ చేస్తుంటే మాస్టర్ ప్లాన్ రద్దయిపోయిందని అక్కడ ఉన్నవారితో మోసం చేయించి కొన్ని మీడియా ఛానల్ పెయిడ్ ఛానల్లో రప్పించి మాస్టర్ ప్లాన్ రద్దయిందా? లేదు. ఎవరు రద్దు చేస్తారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్రీన్ జోన్ మార్చండి అని నేను ఫైట్ చేస్తే మన చీఫ్ జస్టిస్ గారు తెలంగాణ వచ్చే సోమవారం జనవరి 30న మీ కేసు వింటానని అంటే 3 అవర్స్లో నీ గుండాలు పంపించి, నీ లో లెవెల్ గుండాలు పంపించి ఎస్పీని, కలెక్టర్ని సిరిసిల్లలో ఏ విధంగా వాడుకున్నావో నా మీద దాడి చేయించి పారిపోయినా? పరిగెత్తుకొస్తా, వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు వచ్చి నేను భవన్ని ఆక్యుపై చేయాలా, లేదా నువ్వు నీ కొడుకు కాల్ చేసి అక్కడ కలెక్టర్ ఎస్పీని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా చారిటీ సిటీ భూముల్లో నువ్వు అడుగు పెట్టావా, నీ గొండాలు అడుగు పెట్టారా? నువ్వు పైకి పోతావు కేసీఆర్. ఈ మాటలు ప్రతి ఒక్క మీడియా వారు గమనించండి. ఎందుకు? నేను చేస్తుంది న్యాయ పోరాటం.
5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, 100,000 కోట్లు డొనేట్ చేశానని మీరే అన్నారు కేసీఆర్ గారు. మీరు మార్పు చెందితే ఇప్పటికైనా దేవుడు క్షమించి దీవించే అవకాశాలు ఉన్నాయి. నాతో ఫైట్ పెట్టుకుంటే కమలాకర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డితో అన్నారు, నువ్వు కొండను ఢీకుంటున్నావని. ఒకసారి కాదు, 100 సార్లు. ఏమైంది? కొండను ఢీకున్నారు. దేవునితో ఢీకొంటున్నావు కేసీఆర్. నువ్వు నీ కొడుకు హార్ట్ బ్లడ్ అయితే అది కోల్డ్ చేయి. నువ్వు కలెక్టర్ని వాడుకుంటే ప్రజల కొరకు పెట్టు. ఇప్పుడు నేను ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ హైదరాబాద్ కోర్ట్ నుంచి నా అమీర్పేట ఆఫీస్కి వస్తే, ఇదా నీ గుండాయిజం, ఇదా నీ రౌడీజం. ఐ డోంట్ కేర్. ప్రజల కొరకు, తెలంగాణ బిడ్డల కొరకు ప్రాణమైన పడదు. బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలారా, బీజేపీ బి పార్టీ అయిన టీఆర్ఎస్ కేసీఆర్ మీరు నమ్మకండి. 8 సంవత్సరాలు మోదీకి అన్ని విధాల మద్దతు ఇచ్చిన ఈ కేసీఆర్ లోక్సభ రాజ్యసభలో మరలా మీరు నమ్మి మోసపోతారా? ప్రతి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్ సమస్యలను పట్టుకుని రండి. హరిహర కళా మందిరం పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ ప్రక్కన సాయంత్రం 6 గంటలకు నేను మిమ్మల్ని పర్సనల్గా కలుస్తా. ఇక్కడున్న రైతుల సమస్యలు, మీ గ్రామ సమస్యలు, మీ పట్టణ సమస్యలన్నీ నేను సాల్వ్ చేస్తా. కేసీఆర్ ఉండేది లేదు. ఏ కలెక్టర్, ఏ ఎస్పి పిచ్చి పిచ్చిగా చట్టాన్ని చేతిలో తీసుకుంటారో, ఈరోజు కామారెడ్డి కలెక్టర్ డిక్టేటర్ అని ఆనరబుల్ హైకోర్టులో నేను ఆర్గ్యూ చేసిన దాన్ని బట్టి వచ్చే సోమవారం ఇంకా డీటెయిల్గా ఆర్గ్యుమెంట్ వింటానని ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ చెప్పారు. చీఫ్ జస్టిస్, మీరు సిద్ధపడండి. పోరాడుగా కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతి పాలన అంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.